ఇటు టీఆర్ఎస్ విషయానికి వస్తే పార్టీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. మంత్రి కేటీఆర్ డిప్యూటీ సీఎం కడియం ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. మహబూబాబాద్ డోర్నకల్లో చేపట్టిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. మరోవైపు ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నేత మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తనయుడు ప్రసాదరావు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇచ్చేందుకు మా కరస్పాండెంట్ బ్రహ్మాజీ అందుబాటులోకి వచ్చారు. బ్రహ్మాజీ, జలగం ప్రసాదరావు టీఆర్ఎస్లో ఎప్పుడు చేరబోతున్నారు అనుకోవచ్చు? సతీష్, టీఆర్ఎస్ పార్టీలో మరో కీలక నేత మరి కొద్దిసేపట్లో చేరబోతున్నారు. ఇప్పుడే కేటీఆర్ తెలంగాణ భవన్ చేరుకున్నారు. తెలంగాణ భవన్ లో కేటీఆర్ సమక్షంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా చెందినటువంటి మాజీ మంత్రి, అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నేత జలగం ప్రసాదరావు మరి కొద్దిసేపట్లో కేటీఆర్ సమక్షంలో ఆయన తన అనుచరులతో భారీగా చేరబోతున్నారు. అయితే ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో సస్పెండ్ చేసిన సమయంలో, రాజకీయాలకు కొంత దూరంగా ఉన్నటువంటి సమయంలో కేసీఆర్ ఆయనకు ఫోన్ చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించడంతో కేటీఆర్ తో ఏదైతే ఆయన మాట్లాడడం జరిగిందో, కేటీఆర్ ఇచ్చినటువంటి హామీలో దృష్టి పెట్టుకుని ఆయన కొద్దిసేపట్లో కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరబోతున్నారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి విశేష సేవలు అందించినటువంటి జలగం ప్రసాదరావుని ఖచ్చితంగా మరి తిరిగి పార్టీలో తీసుకునే విధంగా కాంగ్రెస్ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో తనకు అవమానం జరిగిందని భావించినటువంటి జలగం ప్రసాదరావు మాత్రం ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకే మొగ్గు చూపారు. మరి కొద్దిసేపట్లో ఆయన కేటీఆర్ సమక్షంలో చేరబోతున్నారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ మరింత బలం పెరుగుతుంది అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కేటీఆర్ కూడా ఇదే అంశాన్ని పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు తుమ్మల నాయకులు తదితరులందరి ముందు కూడా చెప్పినట్టు తెలుస్తుంది. సతీష్, ముఖ్యంగా గులాబీ బాస్ ప్రచారం కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనుకోవచ్చు? మహాకూటమి అభ్యర్థులు ప్రకటించిన తర్వాతే ఆయన ప్రచారం దిగుతారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన సమాచారం ఏమనుకోవచ్చు? మొత్తం మీద దీపావళి తర్వాత మహాకూటమి సంబంధించిన అభ్యర్థుల ప్రకటన ఉంటుంది కాబట్టి ఆ ప్రకటన పూర్తి తర్వాత ప్రచారంలోకి దూసుకువెళ్ళాలని చెప్పి గులాబీ బాస్ కేసీఆర్ భావిస్తారు. అయితే కొంతమంది నేతల నుంచి వస్తున్నటువంటి ఏదైతే విజ్ఞప్తులు కావచ్చు, అదేవిధంగా కొన్ని వినతులు ఏదైతే దాని దృష్టిలో పెట్టుకుని అప్పటిదాకా ఆగితే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఇప్పటికీ కేటీఆర్ హరీశ్రావు లాంటి అందరి నేతలు కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అన్ని రకాలుగా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ వస్తున్నారు. ఈ రోజు మహబూబాబాద్ డొన్నకల్ నియోజకవర్గాల్లో కేటీఆర్ కొద్దిసేపటి క్రితం ఎన్నికల ప్రచారం నిర్వహించి టీఆర్ఎస్ భవన్ చేరుకున్నారు. అయితే కేసీఆర్ కూడా సుడిగాలి పర్యటన చేస్తే తమకు మరింత లాభం ఉంటుందని చెప్పి చేసిన వినతుల నేపథ్యంలో వీలైనంత వరకు పండగ లోపే ఒకసారి రెండు మూడు చోట్ల, అంటే ముఖ్యంగా ఖమ్మం వరంగల్ జిల్లాల్లో సభలు నిర్వహించిన ఆలోచనలు కూడా కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తుంది. సతీష్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.